गाड़ी ना मारो या गाड़ी ना मारो అసోం నాగాలాండ్ సరిహద్దుల్లో అలర్లు ఇంకా కొనసాగుతున్నాయి. తాజా ఘర్షణల్లో ఇద్దరు ఆదివాసీలు ఒక పోలీసు మృతి చెందారు. అసోం నాగాలాండ్ సరిహద్దు అలర్లతో గత వారం రోజుల్లో 18 మంది మృతి చెందారు. అసోం నాగాలాండ్ సరిహద్దులో ఉన్న గోలాఘాట్ జిల్లాలోని ఉరియం ఘాట్ లో అలర్లు చెలరేగాయి. నాగాలాండ్ నుంచి వచ్చిన దుండగులను ఉరియం ఘాట్ లో 12వ తేదీన చంపేశారు. ఇక అప్పటి నుంచి అలర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే బుధవారం ఉరియం ఘాట్ వద్ద ఈ అలర్లు తీవ్రతరమయ్యాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. రోడ్డుపై 4,000 మంది ఆందోళనకారులు బైఠాయించి టైర్లను కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం ఆందోళనను విరమించాలని హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఆందోళనకారులు ఏమాత్రం వినకపోవడంతో వారిపై లాఠీచార్జి చేశారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆదివాసులు, ఒక పోలీసు మృతి చెందగా 10 మందికి పైగా ఆదివాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు అసోం నాగాలాండ్ రాష్ట్రాల మధ్య సరిహద్దు అలర్లపై ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖను నివేదిక కోరారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. సరిహద్దుల్లో అలర్లు ఆగేందుకు, ఉద్రిక్తతలు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ అసోంలో పర్యటించనున్నారు. అసోం నాగాలాండ్ల మధ్య వివాదం నడుస్తుందని, రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు.